تورو دلم మా యొక్క కెనరా బ్యాంక్ ఖాతాదారులందరికీ ఈ యొక్క మా యొక్క ఫౌండర్స్ డే 117వ ఫౌండర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సార్. ఈ యొక్క ఫౌండర్స్ డే సందర్భంగా ఇవాళ మన ఒంగోలు రీజనల్ ఆఫీస్లో ఫ్రీ మెడికల్ చెకప్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా గోగ్రీన్లో భాగంగా మన కాలేజీ స్టేడియంలో ఒక 173 చెట్లకు నాటడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్లు భాగంగా 7 స్కూళ్లలో ఎస్సీ ఎస్టీ లేడీస్కు ఎవరైతే పర్ఫార్మెన్స్ ఉన్నారో వాళ్ళందరికీ 2500 చొప్పున స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన సత్యసాయి స్కూల్లో స్టూడెంట్స్ అందరికీ అన్నదానం జరుగుతుంది. అదేవిధంగా కెనరా బ్యాంక్ ఇప్పుడు ప్రజెంట్ 3వ లార్జెస్ట్ బ్యాంక్లో ఉంది సార్. ప్రజెంట్ కెనరా బ్యాంక్ 19.58 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఇందులో భాగంగా మేము 20 లక్షల కోట్లకు టార్గెట్ పెట్టుకున్నాం సార్. ఈ టార్గెట్ డిసెంబర్కి 20 లక్షల కోట్లు టార్గెట్ అయ్యి సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ అవతరించాలని మేము మనస్ఫూర్తిగా మా మేనేజ్మెంట్ కానీ మా ఎంప్లాయీస్ కానీ అన్ని రీజనల్ ఆఫీస్ అదే అంతా అగ్రెసివ్గా పనిచేస్తున్నాయి. అందులో భాగంగా రేపు డిసెంబర్ 20 కల్లా మేము అందరం కంపల్సరీ 7 లక్షల కోట్లు టార్గెట్ అచీవ్ అవుతాము. అచీవ్ అయ్యి సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్గా కావాలనేదే మా యొక్క ముఖ్య ఆకాంక్ష. దాన్ని మేము కంపల్సరీగా నెరవేర్చడానికి మా యొక్క జిల్లాలోని అన్ని రీజనల్ ఆఫీస్, మా దేశంలో అన్ని రీజనల్ ఆఫీస్, అన్ని మా ఆరోలోని 68 శాఖలు బాగా పనిచేస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా మన ప్రకాశం జిల్లాలో 68 శాఖలు ఉన్నాయండి. 68 శాఖల్లో ఇవాళ ఎన్ని ప్రోగ్రాంలు మన ఫౌండేషన్ మన సుబ్బారావు పాయ్ గారి యొక్క ఫౌండేషన్ డే మేము బాగా జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్క కస్టమర్లకి ఇవాళ అందరికీ చాక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ మెగా డిస్పర్సన్ డే కండక్ట్ చేసాము నిన్న. దీనికి సంబంధించి నిన్న మనకు సంబంధించి అగ్రికల్చర్ రుణాలు మాత్రం నేను 14 కోట్లు మన జిల్లాలోనే మంజూరు చేయడం జరిగింది. మన సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు అయితేనేమి, అగ్రికల్చర్ అయితేనేమి, టొబాకో రైతులు అయితేనేమి, షార్ట్ టర్మ్ లోన్స్ కానీ లాంగ్ టర్మ్ కానీ ఏదైనా నిన్న ఒక్కరోజే 14 కోట్ల మటుకు రుణాల వితరణ జరిగింది. అదేవిధంగా ఈ విధంగా రుణ వితరణ ఇంకా బాగా సక్రమం జరుపుకుంటూ మా యొక్క కెనరా బ్యాంక్కి అందరూ సహాయం అందించాలని మా కస్టమర్ జనరల్ మరొకదారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.